హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పురాణాల్లో ఒకటైన మహాభారతం ఎప్పుడు జరిగిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అసలు మహాభారతమే జరగలేదు అన్నవారు ఉన్నారు. అయితే పురావస్తు తవ్వకాల ఆధారంగా మహాభారతం ఎప్పుడు జరిగిందో కొన్ని లెక్కలు చెబుతున్నారు పరిశోధకులు. మన దేశంలో మహాభారతానికి ఉన్న ప్రాశస్త్యం అది. అయితే మహాభారతాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా రాసినా అది ఎప్పుడు జరిగిందన్న దానిపై ఒక్కొక్కరికి ఒక్కో టైం లైన్ ఉంటుంది. బట్ మనం ఏదైనా నమ్మాలంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి కదా అనే వారికి తాజాగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు పురావస్తు పరిశోధకులు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. అయితే వారు చెబుతున్న దాని ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 2000 నుంచి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కిందట జరిగింది. భారత పురావస్తు సంస్థ డైరెక్టర్ మంజుల్ టీం తాజాగా తవ్వకాలు జరిపించింది. వాటికంటే ముందు 1951-52 బీబీలాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ దగ్గరలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాల్లో జరిపినవి అత్యంత కీలకంగా నిలిచాయి. అక్కడ కొన్ని వస్తువులు దొరికాయి. వాటి ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 1900 మధ్య జరిగినట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ అంచనా తప్పని తేల్చారు. 2018 మంజుల్ టీం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలి అనే ఊరిలో తవ్వకాలు జరిపింది. గుర్రంతో నడిపిన రథం, గుర్రాలను కంట్రోల్ చేసే కొరడ, రథచక్రాలు, పిడికత్తి, డాలు, బాణం, విల్లు, ఒక శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి ఆ తవ్వకాల్లో దొరికాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే తేలిందేంటంటే మహాభారత యుద్ధంలో అలాంటివే వాడారని చరిత్ర చెబుతోంది. అక్కడ కొన్ని పాత్రలు, రాణి నాణాలు కూడా దొరికాయి. అవి ఎప్పటివో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపారు. అవి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటివిగా తేలింది. అందువల్లే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 2000 నుండి 1500 మధ్య జరిగినట్లుగా అంచనాకొచ్చారు. అయితే తాజా అంచనాలే కరెక్ట్ అని మనం నిర్ధారణకు వచ్చేయలేం. అదే నిజమైతే మరి ఇదివరకు అంచనా ఎందుకు రాంగ్ అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆల్రెడీ బీబీలాల్ స్పందించారు. తాను చెప్పినదే రైట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే మహాభారతంలో హస్తినాపురం ఇంద్రప్రస్థ గురించి ఉందని అంటున్నారు. ఎవరి వాదన వారిది, ఎవరి లెక్కలు వారివి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.